నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది భారతీయులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 40 మంది భారతీయులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఇక నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ ప్రమాదం వివరాలేంటి? విజయ చంద్రిక, నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. భారత ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఇందులో 40 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నట్లుగా స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అందులో 40 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు. ఇది నేపాల్లో ఇటీవల ఏదైతే తన్హాన్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. అయితే వీరిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా ఒక నిర్ధారణకి అయితే రాలేదు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వీరిలో పలువురు అయితే గల్లంతైనట్లుగా తెలుస్తుంది. కొంతమందిని మాత్రం స్థానికులు కొంతమంది కాపాడగలిగారు. మరికొందరి కోసం అక్కడ వేట జరుగుతుంది. తన్హాన్ జిల్లాలో నది వెంట వెళ్తున్నప్పుడు ఈ యొక్క బస్సు నదిలోకి దూసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల జరిగిందా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అన్నది కూడా వివరాలు ఇంకా తెలియాల్సింది. మొత్తానికైతే ఇది ఘోర ప్రమాదంగానే స్థానికులు చెప్తున్నారు. భారత పర్యాటకులు ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తన్హాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వారి యొక్క వివరాలు, ఆ తర్వాత బస్సుకు సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటిని కూడా మరికొద్దిసేపట్లో నేపాల్ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. అయితే భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ కు సమాచారం పంపింది. ఆ వివరాలన్నింటినీ దానికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఒక నివేదిక కూడా అందజేయాలి. పైగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా అధ్యక్షతగా అతను ఎవరైనా ఉంటే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందజేయాలని కూడా భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం అయితే భారత హైకమిషన్ అధికారులంతా కూడా ఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి 40 మంది భారత ప్రయాణికులు, అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు, యూపీకి సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వారి వివరాలు వారు అంటే కృష్ణ, ఏ కారణంతో ఈ బస్సు వెళ్తోంది? అంటే వాళ్ళు ఏదైనా ఒక స్పిరిచువల్ కార్యక్రమానికి వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నారా? అదుపు తప్పడానికి వాతావరణం ఏమైనా ప్రాబ్లం అయిందా, రోడ్డు సరిగా లేదా, కారణం ఏంటి? ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం అనుకూలించట్లేదనే అర్థమవుతుంది. అక్కడ వాతావరణం సరిగా లేదు. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారత్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ఉత్తరాదిలో అయితే మొత్తంగా భారీగా గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఈ తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, శైవ క్షేత్రాలు కానీ ఇతర క్షేత్రాలు సందర్శించడం కోసం, తీర్థయాత్ర కోసం వెళ్తున్నట్లుగా తీర్థయాత్రికులు కానీ చెప్తున్నారు. అయితే అది ఏ జిల్లాకి చెందిన వారు, లేకపోతే ఏ రాష్ట్రానికి చెందిన వారు అన్న వివరాలు అయితే తెలియలేదు. కాకపోతే ఈ ప్రమాదం కారణాలు ఏంటి అన్నది ఇంకా అక్కడ స్థానికులు కూడా వెల్లడించడం లేదు. అక్కడ నది ఒడ్డున ప్రయాణిస్తున్న సందర్భంగా ఒకసారిగా ఈ నది లోపలికి ఈ బస్సు దూసుకెళ్ళింది. ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయ్యి ఈ సంఘటన జరుగుండొచ్చు, లేదా అక్కడ వర్షాలు భారీగా కురుస్తున్న సమయంలో స్కిడ్ అయి కూడా ఎల్లుండొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే సరైనటువంటి కారణాలు అయితే ఇంకా భారత ప్రభుత్వానికి కూడా
జాయిన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్తా సంస్థలు ఇస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే వాళ్ళందరూ కూడా భారత నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు. వాళ్ళు ప్రయాణిస్తున్న 40 మంది ఉన్నారు. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సే అక్కడ నదిలో దూసుకెళ్లింది. కన్హాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్టుగానే ప్రస్తుతానికి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు మనకు అందుతుంది. కృష్ణ, ఎంబసీ నుంచి కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతుందా? సహాయ చర్యలు ప్రారంభమయ్యాయా? అంటే ఎవరు ఏమిటి ఏమైనా గుర్తించారా? భారతీయులు మృతి చెందారు. ఇక పూర్తి కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది. అదేనండి.